ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయ జెండాలాగా సగర్వంగా నిలబడేటటువంటి వ్యక్తిత్వం శ్రీ తన్నీర్ హరీష్ రావు గారిది. వారి భవిష్యత్ అంతా విజయాలతో ముందుకు సాగిపోవాలని, వారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రగతి పదంలో పరుగులు తీయాలని, ఎదురెక్కిన నీళ్లు తెలంగాణను పచ్చగా మార్చాలని గట్టిగా చప్పట్లతో మన మంత్రివర్యులకి మన ధన్యవాదాలను తెలియజేసుకుందాం. ఇంతటి బిజీ షెడ్యూల్లో కూడా తమ అమూల్య యాదేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అంధకారాన్ని చీల్చేటటువంటి జ్యోతి, అజ్ఞానాన్ని మటుమాయం చేసే అక్షర జ్యోతి, ఇవి రెండూ సమాజానికి అత్యంత ఆవశ్యకం. ఆ సందేశాన్ని ఈ జ్యోతి ప్రచురణ మనందరికీ అందిస్తుంది. మనమంతా అజ్ఞానంపై, అంధకారంపై నిరంతరంగా పోరాటం సాగించాలి, వెలుగుల్లాంటి ఫలాలను సమాజానికి అందించాలి. మన కరతాళ ధ్వనులే మంగళ వాయిద్యాలు. మొట్టమొదటిపతిని ఆత్మీయులు శ్రీ మసువనరెడ్డి గారికి, మసువనరెడ్డి గారు అందుకుంటారు ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా. ఇంద్రసేనారెడ్డి గారు, మసువనరెడ్డి గారు సంయుక్తంగా అందుకుంటారు. ఇంద్రసేనారెడ్డి గారికి ఉండ వారి సోదరులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి జరుగుతున్నటువంటి సత్కారం యావత్ తెలంగాణ సాహిత్యానికి జరుగుతున్నటువంటి సత్కారం ఇది. తెలంగాణ తల్లి ఆనందంతో మురిసిపోతున్న సందర్భం ఇది. వారిని సత్కరించిన మాన్యులు మంత్రివర్యులు, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వదాన్యులు, ఈ పుస్తకాన్ని అంకితం తీసుకున్నటువంటి శ్రీ ఇంద్రసేనారెడ్డి గారిని సత్కరించాల్సిందిగా హరీష్ రావు సార్ని కోరుతున్నా. డాక్టర్, మరొకసారి ఈ కుటుంబాన్ని కరతాళ ధ్వనులతో మనమంతా కూడా అభివాదాలు తెలియజేద్దాం. అలాగే మందారం పుస్తకాన్ని ఆవిష్కరించి మనందరి హృదయాలను ఆనందపరిచినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ తన్నీర్ హరీష్ రావు గారిని సత్కరించారు. శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు సంస్థ తరిగిన వారిని తెలంగాణ భాషా సంస్కృతి మండలి తరఫున సత్కరిస్తున్నారు. అలాగే తెలుగు విశ్వవిద్యాలయం నుండి మరి ఈ రెండు సత్కారాలకు మీరు రెండు చేతులతో చప్పట్లను మంగళ వాయిద్యాలుగా అందించాలని కోరుతూ మాతృమూర్తి నవమాసాలు మోసి ఒక సూర్యుని లాంటి బిడ్డను గన్నది, అక్షర కిరణాలను వెలుజల్లుతూ తెలంగాణను చైతన్యంతో పండింపజేస్తున్న సిద్ధారెడ్డి సార్ని గన్నది మా రత్నమ్మ గారికి కరతాళ ధ్వనులతో మనం మన అభివాదాల్ని తెలియజేద్దాం. అలాగే తెలుగు విశ్వవిద్యాలయం పక్షాన
చీరతో సత్కారాన్ని అందిస్తున్నారు, సత్కరించుకుంటున్నారు. వైస్ ఛాన్సలర్ గారు ధన్యవాదాలు. అలాగే సిద్ధారెడ్డి గారి కవిత్వ జీవన ప్రస్థానం 44 ఏళ్ల సాహిత్య జీవనం. సాహిత్య ప్రస్థానం అంటారు కానీ సాహిత్య జీవన ప్రస్థానం అన్నారు. ఇది అంటే సిద్ధారెడ్డి గారి ప్రాణం కవిత్వం, 44 ఏళ్ల సాహిత్య ప్రస్థానం. సిద్ధారెడ్డి గారి సాహిత్య ప్రస్థానం అంటే 44 సంవత్సరాల మొత్తం తెలంగాణ సాహిత్య ప్రస్థానంగా నేను భావిస్తున్నాను దాన్ని. నిజంగా ఇట్లా చాలామంది ఈ మధ్యకాలంలో 10 సంవత్సరాలు కాగానే వాళ్ళు ఏమంటే 10 సంవత్సరాలు నిండిన సందర్భంగానే కొంతమంది, 15 సంవత్సరాలు నిండిన సందర్భంగా కొంతమంది, 25 సంవత్సరాలు నిండిన సందర్భంగా అంటే దాని కొంచెం చూస్తే ఎక్కట్లో అనిపిస్తుంది గమ్మత్తుగా ఉంటుంది. కానీ సిద్ధారెడ్డి గారి యొక్క కవిత్వ ప్రస్థానం అంటే అది తెలంగాణ సాహిత్య ప్రస్థానంగానే చూడాలి. నిజంగా అది కొంతమంది పేర్లు చెప్పగానే అది నిజంగా గోడకు వేలాడుతున్నటువంటి తుపాకీ లాంటి కవిత్వాన్ని నిశ్శబ్దంగా మౌనంగా ఉండి సాహిత్యాన్ని నడిపించిన పరిస్థితి. తెలంగాణ సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని అస్తిత్వం వైపు నడిపించినటువంటి కలం సిద్ధారెడ్డి కలం. నిజంగా సిద్ధన్న లాంటి వాళ్లతో కలిసి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 10-12 సంవత్సరాలు కలిసి పనిచేయడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా చాలామంది కొంచెం పద్మశ్రీలు ఎప్పుడు వస్తాయి, పద్మవిభూషణలు ఎప్పుడు వస్తాయి, కేంద్ర సాహిత్య అకాడమీలు ఎప్పుడు వస్తాయి అని కొంచెం లెక్కలు పెట్టుకొని ఆ లెక్కల కోసం కొంతమంది ప్రయత్నాలు చేస్తుంటారు. పాపం కొంతమంది సక్సెస్ అయ్యారు. తెలంగాణ వాడు ఎవరు సక్సెస్ కాదు, అది వేరు విషయం. ఆంధ్ర వాళ్ళు సక్సెస్ అయ్యారు. మొత్తం మీద ఆ తెలంగాణ వాళ్ళ పేర్లు కూడా రావడానికి ఎన్ని మళ్ళ గుల్లాలు పడ్డారో కూడా తర్వాత తెలిసింది. మళ్ళీ సిద్ధారెడ్డి గారు ఎవరు ఏ అవార్డు ఇవ్వాల్సి అవసరంలే. జీవన సావల్య పురస్కార అవార్డు లాంటిది ఈ సభ. నిజంగా జలంధర్ రెడ్డి చాలామంది మీద, కొంతమంది మీద మంచి అభిప్రాయం చెడ్డ అభిప్రాయాలు ఉంటాయి కవులకు, అది ఉన్నది ముఖం మీద చెప్పుకోవాలి. కొంతమంది ఉరికిన కానరాగానే అన్నాన్ని కౌలించుకుంటారు, వస్తుంది వాడు బయటికి పోతే తిడతా ఉంటాడు వాడిని పట్టుకొని. నాకు జలంధర్ మీద గౌరవం ఏంటంటే ఒకే ఒక గౌరవం, దాశరథి మీద అత్యంత అద్భుతమైనటువంటి కలెక్షన్ తీసుకొచ్చి పెట్టాడు. తెలుగు లెక్చర్లు ఎంతమంది లేరు, దీంట్లో కూర్చున్న వాళ్ళు 70% ఉండి వచ్చాం. తెలుగు టీచర్లు ఎంతమంది లేరు, ఓ వేల సంఖ్యలో ఉంటారు. ఎంఏ తెలుగు చదివిన వాళ్ళందరూ కూడా తెలుగు సాహిత్యాన్ని బద్దులే ఉంటారని కాదు, కానీ జలంధర్ జీవితంలో రేపేమైనా ఆయనకు వస్తే ఒక మంచి పదవులు కూడా వస్తే రావచ్చేమో, కానీ జీవితంలో నువ్వేం చేసావు జలంధర్ అంటే ఎక్స్రే తీస్తే వచ్చేది ఏంటంటే ఉత్తరం వెరుగు చప్పట్లు కొట్టండి, మళ్ళీ అడగకుండా. దాశరథి కలెక్షన్, సిద్ధన్న మీద తీసినటువంటి పుస్తకాలు మాత్రం చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోయిన పుస్తకాలు తీసుకొచ్చినందుకు ఆళ్వార స్వామి గారిది తీసుకొచ్చారు, కాళోజీది తీసుకొచ్చాడు. కాబట్టి దాశరథి ఒక రకంగా కొంచెం నాకు పోటీ కూడా పెద్ద ఎత్తున వచ్చాడు, అది వేరు విషయం. ఎందుకంటే నా కలెక్షన్స్ వేరు, ఆయన కలెక్షన్స్ వేరు. మొత్తం మీద జలంధర్ చేసినటువంటి కృషిని నిజంగా నిలిచిపోయేటువంటి పని ఇది. అందరం కూడా ఈరోజు ఒక పండుగలాగా జరుపుకునేటువంటి వాతావరణం ఇది. కాబట్టి తెలుగు యూనివర్సిటీకి మళ్ళీ రావాలంటే నాకు తెలిసి ఈ 4 ఏళ్లలో ల్యాండ్ మార్క్గా తెలుగు సాహిత్యంలో ఏం జరిగిన సభలు అంటే ఒకటి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. అది దాంట్లో కొంచెం గర్వంగా సంతోషంగా మనం తెచ్చుకున్న తెలంగాణలో ప్రపంచ తెలుగు మహాసభలు జరగడం, అది మన సిద్ధన్న ఆధ్వర్యంలో జరగడం సంతోషంగా. ఇదే తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంకి వచ్చి మాట్లాడిపోయారు. మళ్ళీ ఇప్పుడు రావడం అదే సంతోషంతో వచ్చాను నేను. ఎందుకంటే ఒక పండుగలాగా జరుపుతున్నారు, జరపాల్సిన వ్యక్తిగా జరుపుతున్నారు తెలంగాణ జెండా, సాహిత్య జెండా నందిని సిద్ధారెడ్డి. కాబట్టి అధ్యక్షుడిగా పెట్టడం వల్ల ఒక సౌలభ్యం ఉంది, ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడవచ్చు,
ఏదంటే అది మాట్లాడచ్చు. ఇది మాత్రం కొంచెం నాకు భయంకరమైన విషయం, మిర్యాలు ఇవ్వడం పోదామని అనుకున్నా కానీ 6:30కి నేను సభ ఇపో చేసిపోతా. ఎందుకంటే నేను లెక్క ప్రకారం నాకు ఇచ్చిన టైం ప్రకారం మొత్తం మీద మనందరం కూడా మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా సంతోషపడే రోజు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జలంధర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, పొద్దున రావాల్సిన వ్యక్తి కోర్టు కేసు వల్ల సాయంత్రం వచ్చాడు, మామిడి హరికృష్ణ. నిజంగా హరికృష్ణ గారు నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మనకు అన్ని నిషేధ ప్రదేశాలన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి స్వాగత తోరణాలు కడుతున్నటువంటి సందర్భం. రవీంద్ర భారతిని మొత్తాన్ని కూడా ఒక మామిడి పూతలాగా బుయించి పడేసి బ్రహ్మాండంగా అక్కడ ఉత్సవాలు జరుపుతున్నాడు, ప్రతిరోజు ఒక ఉత్సవాన్ని జరుపుతున్నాడు. భారతదేశంలోనే అతి చిన్న వయస్కుడైనటువంటి వాడు ఈ మండలి చైర్మన్గా ఉన్నాడు. మామిడి హరికృష్ణ గారిని మొదట మాట్లాడవలసిందిగా కోరుతున్నాను, సమయం ఆయనకి తెలుసు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.